అసమానమైనటువంటి ఆడవాళ్ళు వారి యొక్క త్యాగం ఈ భూమి భారత జాతి మర్చిపోదు మర్చిపోకూడదు. భారతదేశం అంటే ప్రపంచానికి ఏం గుర్తొస్తుంది చెప్పండి? చాలా చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెరికా పేరు చెప్తే బిల్డింగ్స్ గుర్తొస్తాయి. వేరే పెద్ద పెద్ద దేశాలని చెప్పబడేవి ఏదన్నా ఏవి గుర్తొస్తాయి, అమెరికాకి సంబంధించిన ఇతర దేశాలకు సంబంధించిన. కానీ మన దేశం పేరు చెప్తే దేవాలయాలు గుర్తొస్తాయి, సాంప్రదాయం గుర్తొస్తుంది. అయితే దురదృష్టం ఏంటంటే మనం ఎవరిని ముట్టుకోకపోయినా ఎవరిని కావాలని కోరుకోకపోయినా మన దేశం మీద పదే పదే దండయాత్ర చేసి ఎడారిలో పుట్టిన మతాల వల్ల ఆ విషయం ఎక్కడం వల్ల వాళ్ళు మన దేవాలయాన్ని ధ్వంసం చేస్తూనే ఉండేవారు. ఇప్పటిదాకా జరుగుతూనే ఉంది, రీసెంట్గా ఒక నెల క్రితం వరకు. ఈ ధ్వంసరచన జరిగినప్పుడు దేవాలయాలను కాపాడుకోవడం అక్కడ ఉండేటువంటి ఆ పూజారి వర్గానికి ఆ భక్తులకి శక్తి సరిపోదు కాబట్టి స్వామివారి మొక్కల్ని ఎక్కడికైనా పట్టుకుపోయేవారు. రాజస్థాన్లో కోట అనే ప్లేస్ ఉంది, నేను 3 times వెళ్ళాను ఒక 25 years క్రితం. ఆ వెళ్ళినప్పుడు నేను ఎవరికో మెడిసిన్ తేవడానికి వెళ్ళాను మా పెద్ద ఆవిడ కోసం. ఆ గుట్ట దగ్గర వెయిటింగ్ కోసం అని చెప్పి అది క్యూ చాలా ఉండేది, గుళ్ళో కూర్చున్నాను. ఆ గుడి చాలా పెద్దది, దేవుడు మాత్రం చాలా చిన్న గుడి. నేను ఏంటబ్బా అని ఒక పెద్ద ఆయన అడిగాను అప్పట్లో, ఏమిటండి అంత పెద్ద గుడి అంత చిన్న దేవుడు తగ్గట్లేదు అని అడిగితే వారు చెప్పిన గొప్ప వేదన ఏంటంటే వారు ఉత్తరాదిలో ఉన్నారు, మన దేశం మీదకి ఎవరు దండయాత్ర చేసినా అటు నుంచే వచ్చేవారు. ఆ దేవుని పట్టుకెళ్ళడం, ఎక్కడో దాయడం, మళ్ళీ మన వాళ్ళ బలం పెరిగాక ఆ దేవుని తెచ్చుకోవడం, మళ్ళీ పూజ చేయడం, లేదు వాళ్ళు దొరికిస్తూ వాళ్ళు ధ్వంసం చేయడం, అలా ఎన్నోసార్లు పడి ఇంకా అది వాళ్ళు పెద్ద విగ్రహాలు పెడితే పట్టుకెళ్ళి దాచడం కుదరని పరిస్థితి రావడం అలా చిన్న విగ్రహాలు పెట్టుకున్నారు ఈ దాడుల వల్ల. మీరు ఇప్పటికీ మీరు బృందావనం వెళ్ళండి, పెద్ద ఇలా చూడాలి రాధా గోవింద మందిరం, దేవుడు ఉండడు పెద్ద గుడి ఉండడు, ఆ గుళ్ళో ఆ గోడలు ఆ పెద్ద గుమ్మాలు, ఆ గుమ్మాల మీద ఉండే చిన్ని కృష్ణుడు యశోద అవన్నీ కూడా మూతులు ముక్కులు అన్నీ బద్దగొడిశాయి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, మనం పూజ చేస్తాం, పూజ చేసేవాళ్ళు వాళ్ళ దృష్టిలో కాఫీలు సైతం, కాబట్టి దాన్ని ధ్వంసం చేయాలి. ఉదాత్త భావన మనదేమిటి, ఏకంసత్ విప్రా బహుదావదండి ఉండండి. వాడు ఆకారంతో పూజించాడు, ఇంకోటి నిరాకారంగా పూజించాడు, ఒకడు రామ అన్నాడు, ఒకడు కృష్ణ అన్నాడు, ఒకడు శివ అన్నాడు, ఒకడు అల్లా అన్నాడు, ఒకడు యేసు అన్నాడు, ఎలా అయితే ఏమిటి అని అనగలిగేలా మన ధర్మం నేర్పించింది. వాళ్ళకి ఏమి నేర్పలేదే, మాదొకటే నమ్మాలి, నమ్మకపోతే ఎదుగులో నాశనం చేస్తాం. అలా చాలా దేవాలయాలు మనం ధ్వంసమైపోయాయి. ఈ ధ్వంస పరిక్రమ వీళ్ళు చేసే సమయంలో ఎక్కడ శ్రీరంగంలో అలా ఒక రాజు మాలిక్ కాఫర్ వాడి పేరు అలా ధ్వంసం చేయడానికి వచ్చినప్పుడు వాడిని ఎవరు వాడిని ఎదుర్కోవాలంటే వాళ్ళ దగ్గర కత్తులు కటాలు ఏం సరిపోవు, వాడి సైన్యం ఉంది వాడిని ఎలా. అప్పుడు ఆ రంగనాథుడు భక్తురాలైనటువంటి ఓ గొప్ప తల్లి ఆవిడ వేసి అన్నాడు, ఆవిడ నాకు అదే వీడి ఇతనితో స్నేహం చేసి గోపురం కట్టిస్తున్నారు అతను, ఒకసారి గోపురం చూద్దాం గోపురం తర్వాత కాపురం అని చెప్పి అని అలా గోపురం ఎక్కించి తోసి అలా మట్టు పెట్టింది. ఇప్పటికీ ఆవిడ గుర్తుగా ఆ గోపురాన్ని రంగులేదు, వెళ్ళే గోపురం తెల్లగా ఉంటుంది. దేవుడి కోసం ఆవిడ త్యాగం చేసి అలా ఒక రాణి భర్త చనిపోయాడు, వాడేమో వాడు ఆ ఎడారుడేమో
ఆవిడ్ని అదే అరుంధతిలో ఆడిపించినట్టు పిలుస్తున్నాడు. సోనసూరి పిలిచినట్టు ఆవిడ ఏం చేయాలి ఆలోచించు ఆలోచించు. సరే పలానా టైము డేట్ ఏదో ఇచ్చింది. ఎక్కాక ఆడు వచ్చాడు. ఒకసారి పాట పడదు అలా ఊరంతా చూద్దాం అని పాట పడమని తీసుకెళ్ళి తర్వాత వచ్చి అలా ఎందరో తల్లులు త్యాగం చేస్తే మన దేశం ఉంది, మన దేవాలయాలు ఉన్నాయి, మనం ఏమీ పట్టకుండా మనమేమో గాజులు త్యాగాలు చేసేసి, బొట్లు త్యాగాలు చేసేసి, పూలు త్యాగాలు చేసేసి, పసుపు త్యాగాలు చేసేస్తే ఇంకేం నిలబడుతుందా. వాళ్ళు భోగాలు త్యాగం చేశారు, వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు. ఒకరా ఇద్దరా? ఒక శివాజీ ఎక్కడి నుంచి వచ్చాడు, జిజాబాయి ఉన్నచ్చు. రాముడితో వాళ్ళ అమ్మ ఏం చెప్పింది తెలుసా? చాలా గొప్ప మాట. లక్ష్మణుడు వాళ్ళ అమ్మ ఇంకా గొప్ప. ఏం పేరు ఆడు? సుమిత్ర. అందుకని ఆయన పేరు సౌమిత్రి. ఏం చెప్పింది తెలుసా? మాం విద్ది జనకాత్మజ. నాయన అడవిలోకి వెళ్తావు కదా, మళ్ళీ నీ మనసు అయోధ్య మీదకి రాకూడదు. రామం దశరథాత్మజ, రాముడే దశరథుడు అనుకో. మాం విద్ది జనకాత్మజ. జనకుడు కూతురెవరు? సీత. సీతయే నేను అనుకో, మాం నేను అనుకో, రాముడిని నాన్న అనుకో. అలా సేవించు. అసలు ఎవరో గుర్తించలేదు కానీ ఆ సౌమిత్రి అంటే సుమిత్రాదేవి యొక్క త్యాగం. ఆవిడకి ఇద్దరు పిల్లలు. బ్యాడ్ ఏంటి తెలుసా? ఇద్దరిని ఆవిడ పెంచరా. ఇద్దరు పిల్లల నుండి వడ్డాలయ్యారు. ఎందుకంటే రాముడు నిద్రపోవాలంటే పక్కన లక్ష్మణుడు ఉండాలి, భరతుడు నిద్రపోవాలంటే శత్రుడిని ఉండాలి. ఈవిడింట్లో పిల్లలేదు. ఇద్దరు పిల్లల నుండి పిల్లలైంది అయితే పెరిగిన తర్వాత కూడా కొడుకుని అదిగో అలా వినిపించు. కొన్ని చెప్తున్నాను. ఎంతో ఎందరో ఎందరో వీరుల త్యాగ ఫలం. అందువల్ల ఇది ఎందుకు ఉంటుంది అంటే మనం బలం గట్టిగా ఉన్నంతగా ఈ దేశం ఉంటుంది. ఇలా మాట్లాడుకుంటున్నాం కదా. ఏమన్నా ఎక్కడ పాలమూరు జిల్లా, నాగరికర్నూలు జిల్లా, అంతకుముందు గద్వాల జిల్లా, అంతకుముందు తాడిపల్లి, ఇక వెళ్తున్నాం, భజన చేస్తున్నాం, మైక్లో కూడా మాట్లాడుతున్నాం, తిరుగుతున్నాం. హౌ మెనీ డేస్ ఇట్ విల్ హౌ లాంగ్ హిందూస్ ఆర్ మెజారిటీ అండ్ హౌ లాంగ్ హిందూస్ ఆర్ స్ట్రాంగ్ ఎన్ఎఫ్ నథింగ్ బికాస్ దే ఆర్ ఆల్రెడీ రెడీ. వాళ్ళు అనౌన్స్ కూడా చేశారు, 76 అనౌన్స్ చేశారు. ఏమని? మనం హమ్ లార్డ్ కే లియే పాకిస్తాన్ హాస్ కే లేంగే హిందుస్తాన్. మేము గొడవ పెట్టుకుని గొడవ పడి జగడమాడి పాకిస్తాన్ సాధించాం. నేను నవ్వుతూ హిందుస్థాన్ సాధిస్తాం. మరి వాళ్ళు స్టెప్స్ చేసేసారు, అనౌన్స్మెంట్ కూడా చేసేసారు. 2030కి మేము కేరళ మాది అయిపోతుంది, 2047 భారతదేశం మాది అయిపోతుంది. చక్కగా అమ్మాయిలు ఒక్కొక్కరిని లవ్ జిహాద్ చేస్తున్నాను, మతం మారుస్తున్నాను, లేదా ప్రాణాలు అందిస్తున్నాను. మీరు కాబట్టి చెక్ చేయండి, చెక్ చేయండి. ఏ ముస్లిం అమ్మాయి రాత్రి కూడా మేము ఆ రఘునాథ స్వామి గుడికి వెళ్ళి వస్తున్నాం, సీతారాం బాబు మా కారు వచ్చిన క్యాబ్ అయినా ముస్లిమే. మేము అలా వెళ్తుంటే ఇద్దరు ఆడపిల్లలు రాత్రి 8:30 అవుతుంది, ఫుల్ బుర్క ఇద్దరు వేసుకుని బండి అడుగుతున్నాము. సమ్మర్ లేదు, వింటర్ లేదు, దే ఫారిన్ సిస్టమ్, దేని ఎవరిసే కష్టం. మన దరిద్రం ఏంటంటే బొట్టు కష్టం, గాజులు కష్టం. ఎందుకు పెట్టుకోలేదు అంటే నా ఇష్టం, అది దరిద్రం. ఓ నాలుగు పేరు ఎవరిని అలా చెప్పాను? ఆడపిల్లలు గంగిరెద్దులా ఉండాలా అనేటువంటి తల్లులు ఉన్నారు. వాళ్ళు బురకా వేసుకోవాలని మనం అప్రిషియేట్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ ఫాలో అవుతున్నారు కాబట్టి. మరి మన ఆడపిల్ల బొట్టు పెట్టుకుంటే నువ్వు ఎందుకు అప్రిషియేట్ చేయట్లే? ఎందుకు అప్రిషియేట్ చేయట్లే? అదేదో అవుట్డేటెడ్ అంటే మాట్లాడుతుంది. మార్గరెట్ ఆవిడ పేరు, సారీ ఆవిడ పేరు తెరిసా మే, బ్రిటన్ ప్రధానిగా ఉండే
మేబీ నౌ షీ చేంజ్డ్ ఆవిడ ఎవరో ఒక ఇండియన్ లేడీని పిలిచి నాకు చీర కట్టు అంది ఎందుకు మేడం అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు ఐ వాంట్ టు వెల్కమ్ విత్ కాబట్టి మన కల్చరు దిగజారిన మన దేశం ముక్కలైన మన జనాభా తగ్గిన మన సంస్కృతి పాడైన కేవలం కారణం హిందువులు 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 మళ్ళీ 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 అబద్ధాలు ఆడే హిందువులు అబద్ధాల్లో జీవించే హిందువులు ఈగో పెంచుకున్న హిందువులు కులానికి ప్రాధాన్యం ఇచ్చే హిందువులు పార్టీలకు ప్రాధాన్యం ఇచ్చే హిందువులు ఎందుకంటే లాస్ట్ పాయింట్ చెప్పినే వెళ్తా మొన్న ఎవరో పోస్ట్ పెట్టారు సినిమా వాళ్ళంటే పొడుచుకొచ్చే రాముని శివుణ్ణి అంటే రావాల్సిన కోపం సినిమా వాళ్ళంటే వచ్చేస్తుంది మీకు ఏ మీరు ఏమన్నా వాళ్ళు పుట్టారా అని పెట్టారు పోస్ట్ బాగుంది కదా అని షేర్ చేశాం బొగ్గు మనిషి సార్ ఎవరు హిందువులు నన్ను తిట్టింది ఎందుకంటే వాళ్ళ ప్రయారిటీ ధర్మం కాదుగా వాళ్ళ ప్రయారిటీ దేశం కాదు రాముని తిట్టినప్పుడు వాడు రియాక్ట్ అవ్వడం 15 నిమిషాలు హిందువులు వేసేస్తా అంటారు కదా ఇక్కడ హైదరాబాద్ ఒక అతను అప్పుడు రియాక్ట్ అవ్వండి అంతే పాట పాడటానికి రియాక్ట్ అవుతారు రఘుపతి రాగ రాజారా అప్పుడు వస్తారు ఈశ్వర్ అల్లా తీరినప్పుడు అబద్ధం చెప్పడానికి వస్తారు ఈశ్వర్ నమ్మినాడు అల్లా కూడా ఈశ్వర్ని చూస్తాడు పేరుదే ఉన్నాడు అక్షరాలు అంటాడు ఈశ్వరుడు అల్లా ఒకటే పేర్లు వేరు అని చెప్పగలరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బికాజ్ హిందూస్ ఒకసారి దేవస్థ దుర్దే ముందు ఇది బాధ అలా అనమాను ఒకసారి చూద్దాం నేను చాలాసార్లు చేసిన ఛాలెంజ్ మళ్ళీ చేస్తున్నాను ఇక్కడ మనం 6 గురు 7 గురున్నాం 7 గురు రెడీ ఇప్పుడు వెళ్ళిపోతాం మసీద్కి నమాజ్ చేసేస్తాం అరే రెడీ రెడీ మనం 7 గురు చర్చికి వెళ్ళిపోతాం ప్రార్థన చేసేస్తాం రెడీ ఏమన్నా అల్లాము అనేస్తాం అల్లెలో అనేస్తాం ఆమెను అనేస్తాం రైతులు అనేస్తాం రెడీ అనేసి కూడా ఇద్దరు మీరు రెడీ మీరు చెప్పినట్టు ఇలా కూర్చుంటాను అంటే మీరు చెప్తారు నేను రెడీ నేను రెడీ మరి అక్కడ ప్రార్థన అయిపోయాక నమాజ్ అయిపోయాక మీరు మాతో వచ్చేసారు గుడికి వచ్చేసి హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది బాగు కొత్త సెక్యులరిజం అంటారు ఇంటినే సెక్యులరిజం అంటారు ఇంటినే సెక్యులరిజం ఓన్లీ ఈ పదం మనం కదమే వాడడానికి సరిపోతాం భూమి మీద ఇతర మతాల వాళ్ళకి ఆ పదానికి రిలేషనే లేదు హిందువులు సెక్యులర్స్ కాబట్టే ప్రపంచంలో ఎక్కువ మసీదులు ఉన్న దేశమైంది ఈ దేశం హిందువులు సెక్యులర్స్ కాబట్టే ప్రపంచంలో ఎక్కడ మసీదు మీద గుడి ఉండదు చర్చ్ మీద గుడి ఉండదు కేవలం మన దగ్గర మాత్రమే గుడులన్నీ మసీదులు ఏమిటా ఎక్కడా పాడైన చర్చ్ ఉండదు పాడైన మసీదు ఉండదు ఈ దేశంలో పాడైన గుళ్ళు ఉంటాయి ఎందువల్ల హిందువులు అతి సెక్యులర్స్ అందువల్ల ఈ దేశానికి ప్రమాదం ఎవరంటే దేశము ధర్మము సాంప్రదాయము సంస్కృతి కంటే రాజకీయము కులము సినిమాలు ఎక్కువ అనుకునే నీచ హిందువులు వాళ్ళ నుంచి ఈ దేశాన్ని కాపాడాలి వచ్చే తరాన్ని ఇప్పుడుండేటువంటి ఫేక్ హిందూస్గా కాకుండా స్ట్రాంగ్ హిందూస్గా తయారు చేయాలి దట్స్ డిపెండ్స్ ఆన్ యూ అమ్మా భరత్ మాతకి జై హరే కృష్ణ.